ముప్పై వేల నాగేంద్రులు గల మన్నార్చాల ఆలయం గురించి తెలుసుకుందా మన హిందూ సాంప్రదాయంలో నాగులను పూజించే సంప్రదాయం పురాతన కాలం నుండే ఉంది నాగులను నాగరాజు నాగదేవత నాగన్న ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటా ఇలా నాగరాజుకు ఆలయాలు ఉన్న అతి తక్కువ ఆలయంలో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిందని చెబుతారు మరి ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయ విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కేరళ రాష్ట్రంలోని అలొప్పజకి సమీపంలోని మన్నార్జాల నాగరాజ ఆలయం ఉంది ఈ ఆలయంలో పౌరోహిత్యం చేసే వాళ్ళంతా స్త్రీలే కావటం విశేషం ప్రధాన గుడిలో నాగరాజ విగ్రహం కొలువు తీరుతుంది ఇందులోనే భార్యలైన సర్పయక్షిణి నాగయక్షిణీలతో పాటు సోదరి నాగచాముండికి ఆలయాలున్నాయి ఆలయ ప్రాంగణంలోనూ అక్కడున్న చెట్ల చుట్టూ ఉన్న గట్ల మీద సుమారు ముప్పై వేల నాగదేవత శిలా విగ్రహాలు కనిపిస్తాయి ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం పిల్లలు పుట్టాక ఆ పిల్లలతో సహా వచ్చి స్వామికి సర్పరూపంలోని విగ్రహాన్ని కానుకగా ఇస్తారు ఈ నాగరాజ ఆలయంలోని ప్రధాన దేవతను పరశురాముడు ప్రతిష్ఠించినట్లు చెబుతారు క్షత్రియుల్ని వధించిన పరశురాముడు పాప విముక్తి కోసం ఋషులను ఆశ్రయించగా బ్రాహ్మణులకు భూమిని దానం చేయమంటారు అప్పుడాయన శివుణ్ణి తలచుకుని ఆయనిచ్చిన గొడ్డలిని సముద్రంలోకి విసరగా ఏర్పడిన భూభాగమే కేరళ దాన్నే పరశురాముడు బ్రాహ్మణులకు దానం చేయగా ఆ నేలంతా ఉప్పుమయం కావడంతో అక్కడెవరూ ఉండలేక వెళ్ళిపోతుంటారు అది చూసిన భార్గవరాముడు శివుణ్ణి ప్రార్థించగా విషజ్వాలలు ఆ ప్రాంతమంతా వ్యాపిస్తే ఉప్పు ప్రభావం పోతుందని అందుకోసం నాగదేవతను అర్చించాలని చెబుతాడు దాంతో పరశురాముడు సముద్రం ఒడ్డునే ఉన్న ఓ ప్రాంతాన్ని గుర్తించి దానికి తీర్థశాల అని పేరు పెట్టి అక్కడ నాగదేవతను అర్చిస్తాడు భార్గవరాముడి పూజలకు నాగరాజు దివ్యమణులతో వెలిగిపోతూ ప్రత్యక్షమై భయంకరమైన విషసర్పాలను వదలగా అవన్నీ విషజ్వరాలతో నేలలోని ఉప్పుని పీల్చేస్తాయి ఆపై పరశురాముడు వేద మంత్రాలతో తీర్థశాలలోని మందార వృక్షాల మధ్యలో నాగరాజ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడన్నది పురాణ కథనం అదే మందారశాలగా మన్నార్శాలగాను మారిందే ఇక్కడి ఆలయంలో వాసుదేవ శ్రీదేవి దంపతులు సంతాన రాహిత్యంతో బాధపడుతూ నాగరాజుని పూజిస్తుండగా అడవికి నిప్పంటుకుంటుంది ఆ జ్వాలల తాపానికి తట్టుకోలేక విలవిల్లాడిపోతున్న సర్పాలను కాపాడతారా దంపతులు పంచగవ్యం రాసి చందనం పూసి దేవదారు చెట్ల కింద విశ్రమింపచేసి పంచామృతాన్ని అప్పాలని అటుకుల పాయసాన్ని ప్రసాదంగా పెడతారు ఆ సేవలకు మెచ్చిన నాగరాజు ప్రత్యక్షమై వారికి కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటానని మన్నార్ సెలలో విగ్రహ రూపంలో భక్తులకు ఎప్పటికీ తన ఆశీర్వాదం ఉంటుందని చెప్పి అదృశ్యమవుతాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణ స్త్రీ ఐదు తలలు ఉన్న బిడ్డతో పాటు సాధారణ రూపంలోని మరో బిడ్డకి జన్మనిస్తుంది కొంతకాలానికి ఐదు తలల బాలుడు తన జన్మరహస్యాన్ని గ్రహించి తమ్ముడికి కుటుంబ బాధ్యతలు అప్పగించి గుడి ఆవరణలోనే తాను సమాధిలోకి వెళ్ళిపోతానని ఆ రోజున ప్రత్యేక పూజలతో అర్చించమని చెబుతాడు అందుకే ఇప్పటికీ నాగరాజు సమాధిలో తపస్సు చేస్తూ భక్తులను కరుణిస్తున్నాడనే విశ్వాసం ఆ కుటుంబీకులు ముతాసన్ అని తాత అని ఆయన్ని ఆప్యాయంగా పిలుస్తుంటారు అందుకే నాగపంచమితో పాటు ఆయన సమాధిలోకి వెళ్ళిన రోజున ఐల్యం వేడుకని ఆయన చెప్పినట్లే ముగ్గు రూపంలో నాగబంధనం వేసి ఘనంగా జరుపుతారు అప్పటి నుంచి ఆ కుటుంబానికి చెందిన వృద్ధ మహిళే నాగరాజుకి పూజా పునస్కారాలు నిర్వహించటం ఆచారంగా వస్తోంది ఆలయంలో భక్తులు సంపద కోసం బంగారాన్ని నింపిన కుండని విద్య కోసం దేవుడి బొమ్మలతో కూడిన ఆభరణాలని ఆరోగ్యం కోసం ఉప్పుని విష ప్రభావం నుంచి కాపాడుకునేందుకు పసుపుని వ్యాధుల నివారణ కోసం మిరియాలు ఆవాలు పచ్చి బఠానీలను నష్ట నివారణ కోసం బంగారంతో చేసిన పాము పుట్టని లేదా పాము గుడ్లని లేదా చెట్టుని దీర్ఘాయుష కోసం నెయ్యిని సమర్పించుకుంటారు ప్రత్యేకంగా సంతానానుగ్రహం కోసం అయితే రాగి ఇతడితో చేసిన చిన్న పాత్రను కానుకగా సమర్పించి పూజిస్తారు ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడూ అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామిని పూజించి తరిస్తారు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్